సుస్వర మ్యూజిక్ అకాడమీ ఆహ్వానం మేరకు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ సాయంకాల సమయంలో సుమారుగా 3.5 దశాబ్దాల నుండి కూడా ఎన్నో చక్కని వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలకు రూపశిల్పిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన, మరి యువకళా వాహినికి వ్యవస్థాపకుడుగానే కాకుండా సాంఘిక నాటకాల్లో కానీ పద్య నాటకాల్లో కానీ మరి చక్కని ప్రతిభను చూపి మరి అందరికీ కూడా సుపరిచితులుగా ఉన్నటువంటి శ్రీ వైకే నాగేశ్వరరావు గారికి విచ్చేసినటువంటి అవతులైనటువంటి మరి మీ అందరికీ పాత్రికేయ సోదరులకు నా హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తా ఉన్నా. ఈ చిన్నారులు రాబోయేటువంటి రోజుల్లో మన తెలుగు సినీ పరిశ్రమలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నా. ఎందుచేతనంటే వారు ఆ చిన్న వయసులోనే వారు చూపినటువంటి ప్రతిభ కానీ వారు ఎంతో ఉత్సాహాన్ని నిజంగా ఆ సినిమాల్లో వారు నటించినప్పుడు వారు ఎంతో అనుభూతిని పొందారు, లేకపోతే ఆ సినిమా చూసినప్పుడు మనం ఎంతో అనుభూతిని పొందాము, వారు పాడినప్పుడు కూడా అదే అనుభూతి నిజంగా నేను పొందాను. మరి ముఖ్యంగా వారు ఎన్నుకున్నటువంటి ఎంపిక చేసుకున్నటువంటి పాటలన్నీ కూడా పాత చిత్రాలే. నాడు మరి సావిత్రి గారు యాక్ట్ చేసినటువంటి సినిమాలు కావచ్చు, జమున గారు కానీ ఇచ్చాడు అందరూ కూడా మరి చేసినటువంటి సినిమాలు, మరి ముఖ్యంగా సుశీల గారు, జికి గారు లాంటి మరి గాయని మళ్ళీ పాడినటువంటి పాటలను చాలా క్లిష్టమైనటువంటి పాటలను ఎంపిక చేసుకుని చాలా చక్కగా మనందరినీ కూడా ఆహ్లాదపరిచినటువంటి వారందరికీ, చిన్నారులందరికీ కూడా నా మరి ఆశీస్సులు తెలియజేస్తూ నేను మరి ముఖ్యంగా ఇప్పుడే మధుసూదన్ రావు గారు చెప్పారు, శోభానాయుడు గారు కూడా చెప్పారు, ఈ చిన్నారుల యొక్క ప్రతిభను గుర్తించేటువంటి వ్యక్తులు ప్రప్రథమంగా వారి తల్లిదండ్రులు. తల్లిదండ్రులలో తల్లికి చాలా ఎక్కువ పాత్ర ఉంటుందని నేను ప్రగాఢంగా విశ్వసించేటువంటి వ్యక్తిని. తండ్రికి ఎక్కడైనా ఒక గురువు దగ్గర తీసుకువెళ్ళటానికి పనికొస్తారు, కానీ వారిలో ఉన్నటువంటి ప్రతిభని గుర్తించడానికి ఖచ్చితంగా తల్లి మరి ప్రముఖ పాత్ర వహిస్తుందంటూ ఏ విధమైనటువంటి అనుమానం లేదు. మరి నిజంగా ఆ తల్లిదండ్రులు, మరి ముఖ్యంగా ఆ మాతృమూర్తులు నేను ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తా ఉన్నా. మరి ఈరోజు యాంత్రిక యుగంలో మరి కాంపిటేటివ్ వరల్డ్, ప్రతి వారు కూడా బాగా చదువుకోవాలి, ఇంజనీరింగ్ చదవాలి, మెడిసిన్ చదవాలి, విదేశాలు వెళ్ళాలనేటువంటి ఆరాటపడేటువంటి ఈ రోజుల్లో మరి కనీసం ఆ పుస్తకాలు తప్ప క్రీడల్లో కానీ లేకపోతే ఈ విధమైనటువంటి మరి శిక్షణ మరి నాట్యంలో కానీ మరి పాటల నేర్పించడంలో కానీ చాలా తక్కువ మంది ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో మరి ముఖ్యంగా ఈటీవీ వారికి నా ప్రత్యేకమైనటువంటి ప్రశంసలు చెప్తా ఉన్నా. ఎందుచేతనంటే ఆ టీవీలో పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం నేను తొలుత నుంచి కూడా చూస్తూ ఉండేవాడు. మరి దానికి రూపశిల్పి అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ చిన్నారుల్ని ప్రోత్సహించేటువంటి తీరు కానీ వారికి ఇచ్చేటువంటి మరి ఆ స్ఫూర్తి కానీ ఈనాడు తెలుగు నాట వేలాది మంది గాయకులు ఉన్నారు. మనం ఇదివరలో ఏదో కొద్ది మందికే ఇది పరిమితమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఈ విధమైనటువంటి శిక్షణ మరి ఈ విధమైనటువంటి ఈ కాంపిటీషన్ అసలు ఎల్లం లేని విధంగా ఎంత గొప్పగా పాడుతున్నారంటే అసలు అది నిజంగా అది చెప్పనలవి కాదు.